మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, నమస్కారం సార్. నమస్తే వలి గారు. సార్, తిరుమల లడ్డు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు కూడా చేరింది, సుప్రీంకోర్టులో వాళ్ళ విచారణ జరిగింది, కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. సో ఈ పరిణామాలను ఏ విధంగా చూస్తున్నారు సార్? తిరుమల లడ్డు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రకటన చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు మీరు? అంటే అనేక రోజుల నుంచి ఈ దుమారం నడుస్తూనే ఉంది. అంటే వారు స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ తర్వాత కౌంటర్ స్టేట్మెంట్స్, వీటితో మొత్తం రాష్ట్రమే కాకుండా దేశం, తర్వాత అంతర్జాతీయంగా కూడా ఈ విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఈ విషయం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ గవయ్ గారు, జస్టిస్ విశ్వనాథన్ గారి బెంచ్ ముందు ఈ ప్రకరణ రావడం, ఇందులో సుబ్రహ్మణ్యన్ స్వామి గారు, తర్వాత వచ్చేసి వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత ఇంకా ముగ్గురు కూడా వాళ్ళ పిటిషన్లు వేయడం, వీటన్నిటి గురించి వింటున్న సందర్భంగా సుప్రీంకోర్టు కూడా అనేక విషయాలను ప్రస్తావించడం, ఆ తర్వాత వారు తుషార్ మెహతా గారు, అంటే మన సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గారిని ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ అవసరమా అన్న దాని గురించి కూడా మీరు నెక్స్ట్ హియరింగ్ కి తెలియజేయండి అని అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. సో దాంట్లో నెక్స్ట్ హియరింగ్ 3వ తారీఖున ఉన్నట్టుగా వారు నెక్స్ట్ వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా జరిగిన అనేక అంశాల్లో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా లడ్డూల తయారీలో నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వును వాడడం జరిగింది అని చెప్పి వారు చేసిన వ్యాఖ్యానం స్టేట్మెంట్ నుంచి ఈ మొదలైంది. యాక్చువల్ గా అందులో ఆ తర్వాత అక్కడ జరిగిన టెండరింగ్ ప్రక్రియ, ఆ తర్వాత టెండరింగ్ లో మార్చిలో ఈ టెండర్ అన్నది వారు నిర్ణయించారు, వాళ్ళు ఇస్తే మేలో ఈ టెండర్ ఫిక్స్ అయింది, ఆ తర్వాత జూన్ 12 నుంచి వారు సప్లై చేయడం మొదలు పెట్టారు అన్నారు ఏఆర్ డైరీ తమిళనాడు వారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే సప్లై చేశారో ఆ సప్లైలో, అంటే 12వ తారీఖు నుంచి మొదలు పెట్టారన్నారు సప్లై, ఆ తర్వాత జూలై నెలలో 6వ తారీఖు, ఐ థింక్ 15వ తారీఖు, ఈ 2 రోజుల్లో 2 ట్యాంకర్లు వచ్చాయన్నారు. ఈ 4 ట్యాంకర్లో టిటిడి వారు పరిశీలించిన తర్వాత అందులో నాణ్యత సరిగా లేదని చెప్పి వాటిని శాంపుల్స్ ని ఎన్డీడీబీకి పంపించడం, ఎన్డీడీబీ వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం, అనుమానాలు సాధారణంగా టిటిడిలో అనుమానం రాగానే వాటిని రిజెక్ట్ చేస్తారు, అంటే ఆ నెయ్యిని ఉపయోగించరు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ విధంగా కల్తీ చెందిన నెయ్యిని ఉపయోగించలేదు కదా అని వారు వ్యాఖ్యానించారు. మరి ఉపయోగించారు అని ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడారు? తర్వాత రాజకీయాలను ఈ విధంగా బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న వ్యక్తులు భగవంతుణ్ణి ఫైనల్ గా ఈ విధంగా లాక్కండి అన్న విషయం కూడా వారు మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా 3వ తారీఖున ఏం జరుగుతుందని చూడటం, ఆ తర్వాత ఈ విషయంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఎస్ఐటి మాకు వద్దు, దాని బదులుగా సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ మీరు ఎంక్వైరీ చేయించండి అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి 3వ తారీఖున ఈ విషయం మీద ఏ విధమైన నిర్ణయం జరుగుతుందని చూడాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి కానీ ఇరుపక్షాలు పార్టీలు కూడా ఈ సందర్భంగా ఒకరి మీద ఒకరు అనేకమైన వ్యాఖ్యానాలు అవి చేయడం వల్ల ఈ విషయం ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చింది. ముఖ్యంగా ఇందులో మనం చూడాల్సింది, తిరుపతికి విశిష్టమైన స్థాయి ఉంది, మొత్తం మన రాష్ట్రం కాదు, దేశం కాదు, అంతర్జాతీయంగా కూడా. కాబట్టి ఈ తిరుపతి దేవాలయం యొక్క పవిత్రతను, తర్వాత అక్కడ ఉన్న వైశిష్ట్యాన్ని, విశిష్టతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఇంకొక వాదం ఎలా వస్తుంది అంటే, అసలు ఈ నెయ్యి ఇంత తక్కువ రేట్లో దొరుకుతుందా మనకు మార్కెట్లో అన్నది ఒక అంశం. కాబట్టి ఇంత తక్కువ రేట్లో ఇవ్వాలి అంటే అందులో కల్తీ జరిగే అవకాశం ఉందన్నది ఇంకొక వివాదం. ఆ తర్వాత తిరుపతి టిటిడీనే గోశాలను ఏర్పాటు చేసి ఆవులను, గోసంతతిని, గోవంశాన్ని పరిరక్షిస్తూ ఆ తర్వాత అనేక మందికి సేవ చేసే అవకాశాన్ని కల్పించు, స్వచ్ఛమైన పాలు, తర్వాత స్వచ్ఛమైన నెయ్యి, ఆ తర్వాత ఇతర గో ఉత్పత్తులు, వీటన్నిటినీ కూడా డెవలప్ చేయొచ్చు కదా ఒక లాంగ్ టర్మ్ మెషర్గా అన్నది, తర్వాత ఒక పర్మనెంట్ ల్యాబొరేటరీ, ఒకటి ల్యాబ్ ఒకటి టిటిడిలో ఏర్పాటు చేయాలి అన్నది ఇంకొక అంశం. తర్వాత
టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు ఎందుకు మనం చైర్మన్ గాను తర్వాత సభ్యులు గాను ఉంచాలన్నది ఇంకొక చర్చ జరుగుతుంది. అంటే యాక్చువల్గా తిరుపతి యొక్క వైశిష్ట్యాన్ని తీసుకురావాలంటే ఆధ్యాత్మిక భావనలు, తరువాత సనాతన ధర్మం పట్ల ఆసక్తి ఉన్నవారు, దాని మీద విశ్వాసం ఉన్నవారు, అటువంటి తర్వాత ప్రజాసేవ చేసిన వారు, ఇటువంటి వారిని మెంబర్స్గా మనం వెయ్యాలి. కానీ మీకు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, మీకు అక్కడ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేకపోయాం, కాబట్టి దానికి బదులుగా టీటీడీ మెంబర్గా మిమ్మల్ని ఇస్తాం, ఇటువంటివి జరగకూడదు అని యాక్చువల్గా 1996 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా టీటీడీ మెంబర్లుగా ఆధ్యాత్మిక భావనలు, సనాతన ధర్మ ప్రచారం చేసేవారు, ఆ తర్వాత ఫిలాంథ్రోపిక్ వర్క్ అంటాం, అంటే ప్రజాయుత సేవలు చేస్తున్నవారు, అటువంటి వారిని బోర్డు మెంబర్లుగా మీరు చేయండి అని చెప్పి కూడా ఆ సందర్భంగా సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ఈ లడ్డూ వివాదం తర్వాత ఈ టీటీడీ బోర్డు చైర్మన్ గాను మెంబర్లను గాను ఎటువంటి వారిని అపాయింట్ చేస్తారన్న దాని మీద కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఎంతో బాధ్యతాయుతంగా చేయాల్సిన పని. కాబట్టి ఆ ఈ విషయంలో అనేక సంస్కరణలు అవసరం. అంటే తర్వాత ఎవరు ఎలా మాట్లాడాలన్న దాని మీద కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకనే ఎప్పుడు నేను అంటుంటాను, నోటి నుంచి వచ్చిన మాట, విల్లులోంచి బయట బయలుదేరిన బాణం, ఆ తర్వాత గడిచిపోయిన సమయం, ఇవేవి కూడా వెనక్కి రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుతున్నాము అన్న దాని మీద దాని యొక్క రిపర్కషన్స్ చెప్తూ ఉన్నారు. అనుమానం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాటిని శాంపిల్స్ పంపించారు, కొంత అనుమానం ఉంది కాబట్టి ఆ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన ఎస్ వాల్యూని బట్టి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళకి ఆల్రెడీ తక్కువ ధరకే కొంటున్నారు కాబట్టి కొంత కల్తీ విషయం వాళ్ళ పరిగణలో ఉంది. వాళ్ళు ఎందుకు శాంపిల్స్ పంపిస్తారు, ఎందుకు టెస్టులు చేస్తారు అనే ప్రధాన ప్రశ్న కూడా వస్తుంది. ఏమంటారు సార్? అందుకనే కదా ఎస్ఐటీలో వీటిని గురించి కూడా చేయాలి. అంటే యాక్చువల్గా టెండర్ మీరు ఎలా ఇచ్చారు, టెండర్లో స్పెసిఫికేషన్లు ఎఫ్ఎస్ఎస్ఐ స్పెసిఫికేషన్లుగా ఇచ్చారా, టెండర్లో ఏమన్నా మార్పులు చేశారా, ఆ తర్వాత వచ్చేసి టెండర్ ఎవరైతే వ్యక్తికి ఇచ్చారో వారి దగ్గర నుంచి ఎవరికైనా ముడుపులు అందాయా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగం. ఎస్ఐటీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నాకు తెలిసిన నాకు వచ్చిన సమాచారం కానీ లేకుంటే పేపర్లు మీడియా నుంచి నేను చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే టెండర్ ఫిక్స్ అయిన తర్వాత ఆ టెండర్ ఎవరికైతే వస్తుందో వారు వాళ్ళ శాంపుల్స్ ని ఎన్ఏబిఎల్ ల్యాబ్స్ లో టెస్ట్ చేయించాలి. ఆ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపోర్ట్లు తీసుకుని టీటీడీకి వస్తే మళ్ళా ఇక్కడున్న ల్యాబ్ లో చిన్న పరీక్షలు చేసి వాటిలో కూడా పాస్ అయితే దాన్నే లడ్డూ తయారీకి వినియోగిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎస్ఐటి చూడాల్సిన బాధ్యత ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ అప్రూవల్ అయిన తర్వాత నుంచి ఎన్ని ట్యాంకర్లు సప్లై చేశారు, మొత్తం 10 ట్యాంకర్లు సప్లై చేశారని అందులో 4 రిజెక్ట్ అయ్యాయని మిగతా 6 ఉపయోగించారని కొన్ని వార్తలున్నాయి. మరి ఆ ఉపయోగించిన నెయ్యిలో ఏ విధమైన రిపోర్ట్స్ ఎన్ఏబిఎల్ అక్రిడిట్ ల్యాబ్ నుంచి మీకు వచ్చాయి, ఆ తర్వాత వాటిలో ఏ విధంగా మీరు ఉపయోగించారు, టీటీడీ బోర్డు కండక్ట్ చేసిన టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధమైన టెస్టులు మీరు చేశారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అంటే ఇంత తక్కువ నెయ్యి అంటే 319.80 రూపాయలు ఒక కేజీ, యాక్చువల్గా మార్కెట్ లో చూసుకుంటే మీకు సుమారుగా 500-600 నుంచి నెయ్యి 3000 రూపాయల వరకు కిలో మీకు ఉంటుంది మార్కెట్ లో. అంటే సోర్స్ ఏంటి, సోర్స్ ఏంటి, ఆ తర్వాత మీరు దేశీ ఆవులు తీసుకున్నారా లేకుంటే జెర్సీ గానీ హెచ్ఎఫ్ గానీ ఇవి వాడారా లేకుంటే మిక్స్డ్ మిల్క్ తీసుకున్నారా, వీటన్నిటి మీద తర్వాత ఆవు నెయ్య తర్వాత గేదె నెయ్య వీటి మీద కూడా చాలా రేట్లలో తేడా వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఈ రేట్ డిసైడ్ చేయబడింది, ఆ తర్వాత యాక్చువల్గా ఏఆర్ డైరీ ఫ్యాక్టరీలో కూడా వెళ్ళి అక్కడ కూడా ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం, అంటే ఏ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, వీటన్నిటి కూడా ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నెయ్యి ఉపయోగించాము అని లడ్లు తయారు చేసామన్నది వాటిని టెస్ట్ చేయడానికి లడ్ల శాంపుల్ ఉండదు, ఎందుకంటే అవి వెంట వెంటనే మనం ఉపయోగిస్తుంటాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు కేవలం ల్యాబ్ రిపోర్ట్లు, టీటీడీ చేసిన ల్యాబ్ రిపోర్ట్లు, ఆ తర్వాత టెండర్ డాక్యుమెంట్స్. ఆ టెండర్ అన్నది మార్చి నెలలో వాళ్ళు నోటిఫై చేశారన్నారు, టెండర్ ఫిక్స్ అయింది, టెండర్ డిసైడ్ చేసింది మే నెలలో అన్నారు. యాక్చువల్ గా వాళ్ళు సప్లై మొదలు పెట్టింది 12 జూన్ 2024 నుంచి అన్నారు. అంటే ఇప్పుడు వాదన ఏంటంటే ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన ప్రభుత్వంలోనే ఈ సప్లై జరిగింది అన్నది ఇంకొక ఇష్యూ బయటికి వస్తుంది అన్నమాట. సో అది కూడా చూడాల్సిన అంశం ఉంది. కాబట్టి ఎస్ఐటి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని
తర్వాత ఆ బిడ్లో ఆ కాంట్రాక్ట్ సమయంలో అనేక మంది కూడా వాళ్ళ బిడ్స్ పెట్టారు. సో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. ఆ టెండర్ నిర్ణయించే ప్రక్రియలో పారదర్శకంగా జరిగిందా లేదా అన్నది కూడా ఈ ఎస్ఐటి వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో తెలుసాల్సిన అంశం. కానీ ముఖ్యంగా సుబ్రహ్మణ్యం స్వామి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వీరు అడుగుతున్నది ఏంటంటే సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఎన్క్వైరీ చేయించాలన్నది వాళ్ల వాదన. ఆ సందర్భంగా మరి సుప్రీంకోర్టు కూడా సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని కూడా అడిగారట ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి ఏంటి, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఇది చేయించాలా ఇన్వెస్టిగేషన్ అని మీ అభిప్రాయం చెప్పమని వారిని కూడా అడిగినట్టు వారికి సూచించినట్టు కూడా మనకు వస్తున్న వార్తలు తెలుస్తుంది. కాబట్టి 3వ తారీఖున జరిగే కోర్టు హీరింగ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో జరిగే అంశాలు దాన్ని బట్టి ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ అప్పటి వరకు ఎస్ఐటి చేస్తుంది. సపోజ్ సుప్రీంకోర్టు ఎస్ఐటీనే కంటిన్యూ అవ్వచ్చు అంటే వారు చేస్తారు, లేకుంటే సిబిఐ కానీ వేరే సంస్థకు కానీ ఇమ్మంటే అప్పుడు ఆ విధంగా చర్యలు జరిగే అవకాశం ఉంటుంది. అదే సార్, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వైసీపీ నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రకటన తర్వాత వారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి సిట్ ఫలితం కూడా వాళ్ళకు అనుగుణంగానే ఉంటుంది కదా అని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన ఆ స్థాయిలో ఉండి చేయడం కరెక్ట్ కాదంటారు సార్? మీ ఉద్దేశం ప్రకారం సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక విషయం ఇన్వెస్టిగేషన్ చేయించాలి చేయాలి అన్నప్పుడు ఈ విధమైన ప్రకటనలు చేయడం అంటే ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న పేపర్ ఏంటంటే ఏదైతే నెయ్యి వాడలేదో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఆ రోజు వారు ప్రకటించారు. కానీ వారు మాట్లాడింది ఏంటంటే ఈ విధమైన ఉపయోగించబడింది అని వారు అన్నారు. ఉపయోగించబడింది అనడానికి వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అడిగింది ఈరోజు. సో ఈ విధమైన వాద ప్రతివాదాలు జరుగుతున్నప్పుడు ఎందుకంటే సిఐడి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంస్థ కాబట్టి వారు ఏ విధంగా పారదర్శకంగా చేయగలరా లేదా అన్నది వీరు అనుమానిస్తూ వేస్తున్న ప్రశ్న. సాధారణంగా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ వ్యక్తులు కానీ ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఈ విధమైన వాదన ఎప్పుడూ జరుగుతుంటుంది. ఈవెన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అప్పుడు కూడా సాధారణంగా వీరు ఆ కేంద్ర సంస్థ అని కేంద్ర జేబు సంస్థ అని ఇలా రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. ఇటువంటి కామెంట్స్ ఏ కేసుల్లో వస్తాయంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసులో ఇటువంటి విషయాలు వస్తుంటాయి బయటికి. కాబట్టి ఈ విధంగా ఎస్ఐటి యొక్క ఇంటిగ్రిటీ గురించి ఈ విధంగా మాట్లాడడం సాధారణంగా రాజకీయ పక్షాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ విధమైన కామెంట్స్ వచ్చడం సజాసజిగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఫైనల్ గా ఇప్పుడు నిర్ణయించాల్సింది కోర్టే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఐటి ఏర్పాటు చేయాలి, ఏదైతే ప్రతిపక్షాలు కోరుతున్నట్టు వారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్న భావనలో అదేవిధంగా వారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకున్నప్పుడు వారు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 6 ఆఫ్ డిఎస్పీ యాక్ట్ అంటాం దాని ద్వారా ఇష్యూ చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సమ్మతిస్తే అప్పుడు సిబిఐ టేక్ ఓవర్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్. కానీ ఇప్పటి వరకు అటువంటి నోటిఫికేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇది ప్రస్తుతం ఎస్ఐటి ఆధ్వర్యంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. 3వ తారీఖున సుప్రీంకోర్టులో జరిగే దాన్ని బట్టి రాబోయే కాలంలో ఈ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఏ సంస్థ దగ్గర ఉండబోతుంది అన్నది కూడా ఒక కొలిక్కి రావచ్చు అని నేను అనుకుంటాను. ఓకే, సో చూద్దాం సార్ 3వ తారీఖు ఎలాంటి తీర్పు రాబోతుంది, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతాయి కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జిడి లక్ష్మీనారాయణ గారు.